నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది. అయితే ఈ ప్రభుత్వం మళ్ళీ అంటే జగన్ ప్రభుత్వం లాగా చేయకుండా, అంటే విమర్శలు ఎత్తకుండా, ఇంతకు ముందు పరిపాలించినప్పటికీ, అంటే జగన్ ప్రభుత్వానికి ముందు టీడీపీ ప్రభుత్వం ఏర్పరిచినప్పటికీ ఎన్నో విమర్శలతో ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం అభివృద్ధి పథంలో ఏపీని తీసుకెళ్తుందని నమ్ముతున్నారా? ఖచ్చితంగా హోప్స్ అయితే ఉన్నాయి. హోప్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు నమ్మారు కాబట్టి ఎంత బంపర్ మెజార్టీతో గెలిపించారు. బంపర్ అంటే ఇంకా మరి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అంటూ చూస్తున్నారు ఆ టైప్ లో. ఆల్రెడీ ఇంకా ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా మాక్సిమం అదే చెప్పాయి కదా. కొన్ని కొన్ని అమ్ముడుపోయిన ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే మాక్సిమం చాలా మంది స్టేటస్ లో కూడా సీనియర్ జర్నలిస్ట్లు ఫోన్ లో ఉండే వాళ్ళు కూడా ఒకటో తేదీ ఈవినింగ్ ట్రైలర్ 4th మార్నింగ్ రిలీజ్ ఈ మధ్యాహ్నం కల్లా బొమ్మ బ్లాక్ బాస్టర్ అని తెలిసిపోతుంది అని చెప్పి చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ కూడా పెట్టారు మా గ్రూప్ లో. దాన్ని బట్టి చాలా మంది ఇప్పుడు అంటే ఈ స్థాయిలో వస్తుంది అనుకోలేదు కానీ వస్తుందని కన్ఫర్మ్, ఓటమి అనేది కన్ఫర్మ్. ఎందుకంటే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో కూడా వాడు ఏం చెప్పాడంటే ఆయన తెలుగు రాకపోయినా చాలా మందికి ఇంగ్లీష్ రాకపోయినా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కూడా కూరగాయలు అమ్ముకున్న వాళ్ళకి, తోపుడు బండి పెట్టుకున్న వాళ్ళకి, రిక్షా వాళ్ళతో కూడా మాట్లాడించి సర్వే చేశారు. మనం చూసాం అంటే ఎవరికి ఫేవర్ గా చెప్పిన క్లిప్పింగ్స్ వాళ్ళు కట్ చేసుకొని ఇండియా టుడే వైసీపీకి వస్తుంది, ఇండియా టుడే టీడీపీ వస్తుంది అన్నట్టు చెప్పారు వాళ్ళ ఛానల్లో వాళ్ళు వేసుకున్నారు. ఫైనల్ గా అని చెప్పింది ఏంటి, కూటమే గెలుస్తుంది అని చెప్తూనే సేమ్ ఏవైతే ఫిగర్స్ చెప్పారో అందరూ ఆయన కూడా 130 to 140 అన్నాడు. ఎంపీలు మాత్రం అందరు పర్ఫెక్ట్ గా చెప్పారు, మాక్సిమం 18 to 20 వరకు కూటమికి వస్తుంది, ఒక 5 వరకు మేబీ వైసీపీకి రావచ్చు. బట్ ఎమ్మెల్యేలు మాత్రం ఈ స్థాయిలో ఒక కేకే గారు తప్ప ఎవరు చెప్పారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే జనా ఈ రా ఇలాంటి క్రేజ్ రావడానికి బేసం పడింది ఎక్కడ అని అంటే ఇండియా టుడే చెప్పింది చంద్రబాబు గారు అరెస్ట్ అన్నారు, అది మెయిన్ రీజన్ అంట. తర్వాత ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ పథకాలే, అభివృద్ధి లేకపోవడం. తర్వాత యువత ప్రభుత్వ ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషించారు. మందుబాబులు కూడా 4 పాయింట్ ఇచ్చాడు. ఆయన 4 పాయింట్ మందుబాబులు ఇచ్చిన అమౌంట్కి నికాల్సిన సరుకులు దొరకపోవడం వల్ల మా లివర్స్ పోతున్నాయి, మా ఆరోగ్యం పాడవుతుంది, దానివల్ల మేము కొనుక్కున్న 150 రూపాయలు మాకు 15,000 ఖర్చు అవుతుంది. 5 పాయింట్ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా కొంత నిరాశ నిస్పృహలు ఉన్నారు. ఆ పాయింట్లు ఏంటంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి కేవలం 60 గజాల స్థలమే ఇచ్చారంట. 60 గజాలు అంటే సెంటు మీద కొంచెం ఒక 12 గజాలు ఎంత ఎక్కువ, ఇది ఎక్కడ ఏం చేసుకోవాలి, సింగిల్ రూమ్ కట్టుకోవాలా ఎట్లా, ఇచ్చింది ఇచ్చి నిన్నర 2 గజాలు 2 సెంట్లు అనే ఇవ్వచ్చు కదా అని రకరకాలు. ఎందుకంటే తెలంగాణ ప్రతిదీ కంపేర్ చేసుకున్నారు. అట్లా జరిగింది. తర్వాత 1వ తేదీని లేకపోతే ఇక పెన్షన్లు లేవు, మళ్ళీ నెక్స్ట్ మంతే ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా వచ్చేసి ఇంటి దగ్గరే ఉండాలి, ఎందుకంటే ఇంటికి వచ్చిస్తారు కాబట్టి. ఎట్లాగ రకరకాల కూడా పథకాల్లో కూడా ఈ వైపు విమర్శలు ఉన్నాయి. సో ఇన్నిటి మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం అంటే అరాచకం పెరిగిపోయిందండో, ఎవరికి ఛాన్స్ ఇవ్వకపోవడం, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ లేకపోవడం, ఆయన ఇవ్వకపోయినా ఆయన చుట్టూ ఉండి పేషి ఉండే మనుషులు లేదు, సార్ బిజీ ఉన్నారు, సార్ ఇప్పుడు కాదు, అయ్య గారు ఇప్పుడు కాదు, ఇట్లాగా ఇంతకుముందు ఆయన ఎవరు జక్కపూడి రాజా గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కలవడానికి వెళ్తే ధనంజయ రెడ్డి గారు మమ్మల్ని వెయిట్ చేయించారు. ఆయనే కాదు సీఎంఓ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు, ఒక నాయకుడిని ఆ తోటి నాయకులు కలవడానికి వెళ్తే వాళ్ళకే అవకాశం ఉంటుంది. సామాన్యులు బోర్డు ఎప్పుడు వింటాడు, ఇప్పుడు చూస్తాడు, కనీసం సార్ మీరు పెట్టే సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి ఒకసారి వచ్చి చూడండి తెలుసుకోండి, వాట్ ఈస్ వాట్, ఎంతవరకు వెళ్తుంది, నిజంగానే మంచిదా కాదా, అదే లేదు మేము పెట్టాం, నేనే పెట్టాను, నా ఓపిక తగ్గట్టు వింటాను, ఇది ఖచ్చితంగా సక్సెస్, మనం దాన్ని చూసే వేస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఇవన్నీ వ్యతిరేకత వెరసి ప్రభు కూటమి బలం పుంజుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడైతే ములాఖాతకి వెళ్ళారో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయించాను, ఎవరు ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా ఎన్ని విమర్శలు, ఆయన జరిగిన ట్రోల్స్ ప్రపంచంలో ఎవరికి జరుగు, ఎన్ని అవమానాలు అయినా ఆయన ఒక్కొక్కరు మేధావులు అయితే మాకు ఎన్ని సీట్లు ఇస్తారు, మాకు ఎన్ని పదవులు ఇస్తారని లేఖలు కూడా రాశారు, దాన్ని కూడా పట్టించుకోండి. ఈయన కూటమి అయితే సెంట్రల్లో రేపు గవర్నమెంట్ అయితే మనకు బెనిఫిట్ ఉంటుందని ఇప్పుడు ఈరోజు ఎన్డీఏలో చక్రం తెప్పిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆల్రెడీ వార్తలు సోషల్ మీడియా ఘోషిస్తోంది, నిన్న అది కన్ఫర్మ్ అయింది కూడా కూటమి ప్రధానమంత్రిగా మోదీని ఎన్నుకున్నారు. మొదటి 3 పేర్లు 4 పేరు బాబు గారిది, మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బాబు గారు 4 పేరు, తర్వాత నితీష్ కుమార్ పేరు, 10వ పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు,
పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు పడ్డారు, ఎన్ని తిట్లు ఆయన చెప్పాడు. బీజేపీ పెద్దతో చాలా మాటలు పడటానికి, కల్పనలు చేయడానికి. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి కొంత స్పెషల్ స్టేటస్ అవే ఇవ్వలేదు అని కొంచెం ఫీలింగ్ ఉంది ఆంధ్రులకి. మరి దాన్ని చూసి ఓటు వేయరేమో. ఇప్పుడు ఆ రాయలసీమలో వచ్చే 7 కూడా కొంత ముస్లిం ఓటింగ్ లేదా మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల బీజేపీ కానీ ఓడిపోయిందేమో, లేదా టీడీపీ కూడా కొన్ని దగ్గరలో ఓడిందేమో, అందుకే వైసీపీకి 7 వచ్చాయేమో రాయలసీమ అనేది కూడా కొంత డౌట్ ఉంది. మరి అవన్నింటినీ అధిగమించి బీజేపీకి 2% కూడా ఓటింగ్ లేని బీజేపీ 7 స్థానాలు 4 లోక్సభ స్థానాలు గెలిపించుకోవడం అంటే మాటలు. 4వ 3వ వచ్చినట్టు 4వ 3 ఎట్లా మరి వికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అంత ఇదిగా వెళ్తున్నప్పుడు రేపు సెంటర్లో కూడా బాబు గారు చక్రం దెబ్బపోతున్నప్పుడు, రాష్ట్రానికి ఒక దగ్గర దగ్గర 5-6 కేంద్ర మంత్రి పదవులు వస్తున్నప్పుడు, ఇంకా ప్రభుత్వం సుస్థిరంగా ఎందుకు ఉంటుంది, ఎందుకు పరుగులు పెట్టదు? అయితే ఒక్కసారిగా అన్ని ఒక వెహికల్ ఒక కారు తీసుకుంటే కారుకి టైర్లు అరగొట్టేశారు, ఇంజిన్ తీసి అమ్మేశాడు ఎవడో, ఆ స్టీరింగ్ కూడా తీసి అమ్మేశాడు. ఇప్పుడు అవన్నీ వెతికి తెచ్చి పెట్టుకొని మరలా టైర్లు పెట్టుకొని ప్రయాణం స్టార్ట్ చేయాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, బట్ అన్ని టైర్లు కొనుక్కోవడానికి డబ్బులు వస్తాయి, అన్నీ అవుతాయి. ఖచ్చితంగా ముందు పెట్రోల్ పెట్టి పోయిస్తే ఆటోమేటిక్గా పాసింజర్ ఎక్కితే రెవెన్యూ జనరేట్ అవుతుంది. రేపు అమరావతిని సెకండ్ క్యాపిటల్గా అక్కడ చేసే ప్రపోజల్లో ఉన్నప్పుడు ఒకవేళ దేశానికి సెకండ్ క్యాపిటల్ గా అమరావతిగా మార్చితే బై డిఫాల్ట్ గా అమరావతి డెవలప్ అయ్యారు, ఇదే పట్టించుకోవాలి, ఆటోమేటిక్ అన్ని సంపూర్ణ కదా. సో ఇక సంక్షేమ పథకాలు అంటారా, ఆయన కొన్ని మేనిఫెస్టోలు పెట్టారు కానీ నా అభిప్రాయం ప్రకారం అన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే ఆర్టీసీ వల్ల మెట్రో లాస్ లో ఉంది తెలంగాణ చూసారు కదా. సో మరి అలాంటివి ఇబ్బందులు కలిగినప్పుడు కొన్ని ఇవ్వాలి అన్ని కదా. సంక్షేమ మహిళలకు కూడా కేవలం ఇక్కడ చెందిన వాళ్ళకి ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళ వరకు ఇస్తామంటే ఓకే, చదువుకున్న పిల్లలకి ఉద్యోగుల అమ్మాయిలకి ఇస్తే ఓకే, అందరికి అందరికి ఇవ్వడం వల్ల లాస్ అవుతుంది కదా. ఊరికి తిరిగే వాళ్ళు కూడా మన దగ్గర యూసేజ్ కన్నా మిస్యూజే ఎక్కువ. ఫోన్ వల్ల చాలా యూసేజ్ ఉన్నాయి కానీ మిస్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ కదా. అలాగా కొన్ని సోమరతనంగా ఉండే నిరుద్యోగ వృత్తులు అలాంటివి ఏమి పెట్టకూడదు. పెట్టకపోతే వీళ్ళు వస్తామన్నారు, అమలు చేస్తామన్నారు, ఎక్కడ చేశారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. లేకపోలేదు వాటన్నిటి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మంచి ప్రభుత్వం వస్తుంది. అఫ్ కోర్స్ చాలా మంది అంటున్నారు ప్రతిపక్షం ప్రశ్నించడానికి లేకుండా పోయింది ఎవరు లేరు, అక్కర్లేదు, అది కూడా కూటమిగా ఏర్పడింది, కూటమిలో కూటమి వాళ్ళే ప్రశ్నిస్తారు. జాగ్రత్తగా అమ్మో కూటమిలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు ఏమనుకుంటారు.